వెల్దుర్తి మండలంలోని మాసాయిపేటలో 2 రోజులుగా జరిగిన ఉన్నత పాఠశాల ఎస్జీఎఫ్ క్రీడలు ముగిశాయి. మండలంలోని 12 పాఠశాలలోని విద్యార్థులు 32 టీములుగా ఏర్పడి క్రీడల్లో పాల్గొన్నారు. వెల్దుర్తి పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. చాలా సంతోషం, మంచి అనిపిస్తుంది. అంటే విన్నర్స్ కు ఒక రకమైన అది ఉంటది, రన్నర్స్ కూడా దాంతో పాటు ఏదో నేర్చుకోవాలి, ఎందుకు ఓడిపోయిన నేర్చుకోవాలని ఉంటది. కానీ ఇద్దరికి నేను ఇద్దరికి వాళ్ళిద్దరిని అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది సార్ చెప్పినట్టు గోల్ ఉంటుంది, ఆ గోల్ పెట్టుకొని ఈ రోజు ఎవరైతే విన్నర్ ఉన్నారో రేపు పొద్దున రాష్ట్ర స్థాయికి ముందు ముందుకు రావాలి. ఏదైతే నైపుణ్యం ఉందో వాళ్ళందరినీ మన సంబంధిత పీటీలు ఏదైతే స్పోర్ట్స్ లో ముందున్నారో వాళ్ళందరూ ఇంకా ముందుకు తీసుకుపోవాలని పీటీ సార్ అందరినీ కోరుతున్నాము. అదేవిధంగా ఇన్ని రోజులు మనం పిల్లల్ని ఆడిపించినాము, ఈసారి వచ్చే 5th కు సార్ని కూడా ఆడిపిద్దాము. ఆ రోజు మనం ఏదైనా స్పోర్ట్స్ తోటి నేను 5th రోజు చేద్దామని అనుకుంటున్నాను. సరే, వర్షం వచ్చే దగ్గర టైం వచ్చినట్టున్నది, నాకు ఇచ్చిన ఈ అవకాశం సంతోషం. గ్రామ సర్పంచ్ గారికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాసాయిపేట తరఫున నిన్న సన్మాన కార్యక్రమం మరియు ఎంఈఓ గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాసాయిపేట స్టాఫ్ తరఫున సర్పంచ్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారు వేదిక ముందుకు రావాల్సిందిగా, వేదిక మీద ఉన్న పెద్దలు కూడా కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా. సభకు నమస్కారం. అయితే 2 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి హెచ్ఎఫ్ క్రీడలను ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మండల పాఠశాలలో పనిచేస్తున్నారికి మరియు పాత్రికేయులకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు అలాగే వారి సంబంధించిన ఉపాధ్యాయులకు కానీ పీటీ సార్లకు కానీ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. ఈరోజు విద్యార్థులు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, క్రీడా స్ఫూర్తి అలవర్చుకొని మీరు ముందుకెళ్ళి మంచి బహుమతులు సంపాదించి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఒక టీమ్ స్పిరిట్గా ఒక స్పోర్ట్స్ స్పిరిట్గా తీసుకొని మనం ఛాలెంజ్గా తీసుకొని ఈ సంవత్సరం ఇది గెలిచినా మళ్ళీ సంవత్సరం అది గెలవాలా. ఇంకొకటి చెప్తాను ఏంటంటే, విద్యార్థులు ఓడిపోయిన వాళ్ళు నిరుత్సాహపడదు. నేటి ఓటమే రేపటి నా గెలుపుకు నాందిగా చూసుకొని కష్టపడి బాగా మంచి బహుమతులు తీసుకురావాలని కోరుతూ వస్తుంది, వర్షం వస్తుంది. టీమ్ క్యాప్టెన్ పీటీతో కలిసి టీమ్ క్యాప్టెన్ మాత్రమే వచ్చి బహుమతులు తీసుకోవాల్సి కోరుతున్నాను. అందరూ లేవద్దు, కూర్చోండి. అందరూ లేవకండి. అమ్మాయిలు, వర్షం ఇంకా రాలేదు, వర్షం వస్తే వర్షం వస్తుంది. టీమ్ క్యాప్టెన్ పీటీతో కలిసి టీమ్ క్యాప్టెన్ మాత్రమే వచ్చి బహుమతులు తీసుకోవాల్సి కోరుతున్నాను. అందరూ లేవద్దు, కూర్చోండి. అందరూ లేవకండి. అమ్మాయిలు, వర్షం ఇంకా రాలేదు, వర్షం వస్తే దగ్గర జూనియర్ గర్ల్స్ ఖోఖో జెడ్పీహెచ్ఎస్ కుకును జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి మీ దగ్గర జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి రెడీగా ఉండాలి.
కూర్చోండి. వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు అందరము వెళ్దాం కానీ కూర్చోండి. పాత్రికేయ సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇనాగ్రేషన్ ఫంక్షన్ కు ఈ చివరి ఫంక్షన్ కూడా వారు శ్రమ అనుకోకుండా తర్వాత